హాయ్ వెల్కమ్ టు సాక్షి ఎన్నో అంచనాలతో ఇండియా లెవెల్లో బరిలోకి దిగిన ఆది పురుష హంగామా చివరికొచ్చేసినట్లు కనిపిస్తోంది ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా హడావుడి పూర్తిగా తగ్గిపోయినట్లు సమాచారం ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది ఆది పురుష సందడి తొలి వారం రోజులు మాత్రమే థియేటర్ల దగ్గర కనిపించింది కరెక్ట్ గా చెప్పాలంటే సినిమా విడుదలైన వీకెండ్ అంటే మూడు రోజుల్లోనే మూడు వందల నలభై కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అనౌన్స్ చేశారు ఆ తర్వాత వసూళ్లలో ఘోరమైన డ్రాప్ కనిపించింది పది రోజుల్లో నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు ఇప్పుడు పరిస్థితి పెద్దగా బాలేదు కొన్ని థియేటర్లలో ఈ వారం తర్వాత ఆది పురుషు తీసేయబోతున్నట్లు సమాచారం కేవలం మన దేశంలో మూడు వందల కోట్ల వసూల మార్కుని ఇంకా దాటలేదని టాక్ సినిమాని ముందు ట్రోల్ చేసినంత ఘోరంగా లేకపోయినా కూడా ఓవర్గా అనిపించిన డైలాగ్స్ ఫీల్ చెడగొట్టిన గ్రాఫిక్స్ ఏదో కొత్తదనం చూపిద్దామని చేసిన ప్రయోగాలు అన్నీ కూడా వికటించి ఆది పురుషుకి అడ్డుకట్ట వేశాయి ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని పాత సినిమా ఉన్నది ఉన్నట్టు తీసినా కూడా పరిస్థితి వేరేలా ఉండేది ప్రభాస్ కట్అవుట్ రావుడి పాత్రకు సరిగ్గా సరిపోయింది అడిగినంత పెట్టే ప్రొడ్యూసర్స్ దొరికారు అయినా కూడా ఓం రాత్ ఏదో చేయాలనుకుని ఇంకేదో చేశాడు ఏదేమైనా క్లాసిక్ గా నిలవాల్సిన సినిమా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అనే ముద్రతో తన జర్నీ ముగించబోతుంది కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సలార్ సందడి స్టార్ట్ కాబోతుంది ఈసారి మాత్రం హిట్ పక్కా అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్